Kendra Rastra Prabhutwala Sayodhyatone, Desabhivruddhi Sadhyamani, Pradhani Modi Annaru. Vistruta Charchala Dwarane, Vidhana Paramaina Nirnayalu Teesukovalani, Antarashtra Mandali Samaveshamlo Suchincharu. Rastrala Madhya, Niga, Samachara Pampini, Jariginappude, Ugravadam Lanti Samasyalni Edurukovachani Annaru. Padeleta Tarvata Jarigina, Interstate Council Lo Rastralu, Tama Vinnapalani, Demandlanu Vinipinchayi. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం రాష్ట్రపతి భవనంలో జరిగింది. ఈ భేటీకి 17 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. అలాగే రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. దేశ్ కా వికాస్ తభీ సంభవ్ హై జబ్ కేంద్ర ఔర్ రాజ్య కందే సే కంధా మిలాకర్ కే చలే. 14th वित्त आयोग की अनुशंसाओं की स्वीकृति के साथ केंद्रीय करों में राज्यों की हिस्सेदारी 32% से बढ़ाकर 42% कर दी गई है. यानी अब राज्यों के पास ज्यादा राशि आ रही है जिसका उपयोग वो अपनी जरूरत के हिसाब से कर सके हैं. एनडीए हयाంలో జరిగిన తొలి అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని మోడీ ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరమన్న ప్రధాని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలకు నిధులు పెంచామని తెలిపారు. పథకాల అమలులో సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన సూచించారు. కేంద్రం అందిస్తున్న ప్రతి రూపాయి పేదవాడికి అందడమే లక్ష్యంగా పనిచేయాలని మోడీ కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సమస్యలు, హామీలపై ప్రత్యేక నివేదికను సమర్పించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పెండింగ్ అంశాలపై ఆయా మంత్రులకు కూడా నివేదికలు అందజేశారు. నదీ జలాల పంపకం, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల నివేదిక, పూంచి కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఆధారను అనుసంధానించిన తీరు, అంతర్గత భద్రత, విద్యా సంబంధ విషయాలపై సమావేశంలో ప్రసంగించారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. జ్వరంగా ఉండడంతో ప్రధానికి చెప్పి బయటకొచ్చేశారు. దీంతో కేసీఆర్ ప్రసంగాన్ని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ చదివి వినిపించారు. స్థానిక సంస్థలకు నిధులు రాష్ట్రాల ద్వారా ఇవ్వాలని కోరడంతో పాటు చట్టాలను సవరించే ముందు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి ఇచ్చే నిధులను పెంచడం ద్వారా సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బీహార్ రాష్ట్రం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తమ రాష్ట్ర వెనుకబడితనం పోవాలంటే ప్రత్యేక హోదా అత్యవసరమని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కుశల ప్రశ్నలు వేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది.